హైదరాబాద్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన కొనసాగింది. ఇందులో భాగంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు చేరుకున్న ఆయన సికింద్రాబాద్ తిరుపతి వందే భారత్ ఎక్స్ప్రెస్ ను జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం వందే భారత్ రైల్లో విద్యార్థులతో ప్రధాని మోదీ ముచ్చటించారు. కాగా సికింద్రాబాద్ తిరుపతి వందే భారత్ రైలు రేపటి నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి రానుందన్నారు. వందే భారత్ రైల్లో 8 కోచ్లు 530 సీటింగ్ కెపాసిటీ కలిగి ఉందని, వందే భారత్ రైల్ స్పీడ్ గంటకు 77 కిలోమీటర్ల వేగం ఉంటుందన్నారు. సికింద్రాబాద్ నుంచి తిరుపతికి చైర్ కార్ ఛార్జ్ 1680 రూపాయలు కాగా ఎగ్జిక్యూటివ్ సీట్ ఛార్జ్ 3080గా ఉంది. ఈ క్రమంలో టికెట్ బుకింగ్ ఓపెన్ చేసింది దక్షిణ మధ్య రైల్వే.